సీతారామ శాస్త్రి గారు తన సాహిత్యంతో, తన కవిత్వంతో వ్యక్తిగా సమాజానికి, రచయితగా సినిమా పాటకి ఏం మేలు చేశారు అంటే క్లుప్తంగా క్రోడీకరించాలంటే ఏం చెప్తారు? పాటగా ఎంత గొప్ప పాటలు రాశారని నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ ఇచ్చేవాళ్ళు, తీసుకునేవాళ్ళు, చేసేవాళ్ళు, వినేవాళ్ళు, రాసేవాళ్ళు, చదివేవాళ్ళు ఉన్నారు కదా. వినేవాళ్ళు, చదివేవాళ్ళు, చూసేవాళ్ళు, ఈ కూటమి చూసారా, ఈ కోటల్లో ఉంటారు. గురుగారు గొప్ప పాటలు చాలా చాలా రాశారు. వీళ్ళని ప్రభావితం చేయడం అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ శాస్త్రి గారు చేసిన గొప్ప మేలు ఏమిటి అంటే, ఇటువైపు ఉన్నారు కదా ఈ ఇచ్చేవాళ్ళు, నా బొట్టు వాళ్ళు, నాతో సమకాలీన కొంతమంది ఉంటారు, నెక్స్ట్ తరంలో ఇంకొంతమంది ఉంటారు, ఆ నెక్స్ట్ ఇంకొంతమంది ఉంటారు. ఎప్పటికి కూడా ఇచ్చేవాళ్ళ ఒక దృక్పథాన్ని, వీళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన ఒక గొప్ప రచయితగా ఎప్పటికీ మిగిలిపోతారు ఆయన. సో వీళ్ళని ప్రభావితం చేయగలిగారు ఆయన. చాలా బాగా చెప్పారండి. అంటే లీడర్ అనేవాడి గొప్ప లీడర్షిప్ స్కిల్ ఏంటంటే కొంతమంది లీడర్స్ని తయారు చేయడం అట. అలాగా కేవలం తన రచనలతో కొంతమందిని ప్రభావితం చేయకుండా అది చేస్తూ రచనల ద్వారా ప్రభావితం చేసి మీలాంటి వాళ్ళని 10 మందిని గైడ్ చేయడం అనేది ఒక గొప్ప శక్తి అని చెప్పచ్చు. చాలా బాగుంది సార్, చాలా సంతోషం మీతో మాట్లాడడం. చిన్న శాస్త్రి గారు, ఇట్స్ నాట్ ఈజీ. మీకు ఎంతో కొంత నాలంటి వాళ్ళకి ఆయనతో ఉన్న అనుబంధం అదృష్టం. అదేవిధంగా ఆ రోజులు ఎక్కువ రోజులు ఇంకా కొనసాగించలేకపోయినా ఒక లోటు అయితే ఉంటుంది, ఒక లోటు. కానీ మీరు అన్నట్టుగా వాటిని తలుచుకుంటూ ఆ వెలుగులో ముందుకెళ్ళడమే మనం ఆయనకి ఇచ్చే నివాళి. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.